जय श्रीमनारायण। भागवत गोष्ठी की अनेकानेक दासोहालु काश्यपान्वय संजातम नारायण पदाश्रितम श्रीमनारायणम वंदे यतीश्वर श्रीयाजुषम ज्ञानानंदमयम देवम निर्मलस्फटिकाकृतिम आधारम सर्व विद्यानां हयग्रीवम उपास्महे वंदे वेदांत कर्पूरचामी करकरंडकम रामानुजार्य मार्याणां चूड़ामणि महर्निशम। భగవద్ గుణానుభవాన్ని వీక్షిస్తున్నటువంటి భాగవతులందరికీ కూడా అడియైన ప్రణవ రామరాజు రామానుదాసుడు సవినీయంగా దాసవాలు సమర్పించుకుంటూ ధనుర్మాస వ్రతంలో భాగంగా ఇవాళ మనం తిరుప్పావేలోని ఐదవ పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఆ పాసురం యొక్క అర్థాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడియైన ఆచార్య శ్రీ సూక్త ద్వారా గ్రహించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాడు. ముందుగా తనియే విన్నపము. నీలాతుంగస్తనగిరి తటే సుప్తముత్పోత్య కృష్ణం पाराथ्यम स्व श्रुतिशतसिद्धमत्यापयन्ति स्वोच्चिष्टायां च जनगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यैनम इदमिदं भूययेवास्तु भूयः। ऐदव पासुरं यॊक्क अनुसन्धानं मायनै मन्नुवडु मधुरै मैन्दनै तूय पेरुनीर् यमुनै तुरैवनै ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போயப்பெகுஜும் புகுதருவா நின்று நவும் தீயினில் தூஷாகும் செப்பேலோர் எம்பாவாய். ఇప్పుడు పాసురం యొక్క అర్థాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. మాయనై అంటే గొప్ప లీలా విశేషం కలవాడు పరమాత్మ స్వామి శ్రీమన్నారాయణ. ఎటువంటి వాడు? అనేకానేక కళ్యాణ గుణాలు సహజంగా ఏర్పడినటువంటి వాడు. అలాగే లీలా విశేషం కలవాడు, గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితలు కలిగినటువంటి వాడు. మన్ను వడు మధురై మైందనై భగవత్ సంబంధం కలిగినటువంటి వారందరూ కూడా స్థిర నివాసంగా ఏర్పరచుకొని ఉన్నటువంటి ఉత్తర మధురకు రాజైనటువంటి వాడు. ఉత్తర మధురకు రాజైనటువంటి వాడు వడ మధురై మైందనై ఉత్తర మధురకు రాజైనటువంటి వాడు. తూయ పెరునీర్ యమునై తురైవనై. తూ అంటే ఏం చెప్పుకున్నాం మనము? పరిశుద్ధమైనది, పవిత్రమైనది చెప్పుకున్నాం కదా. తూయ పెరునీర్ పరిశుద్ధమైనటువంటి లోతైన జలము, నీర్ అంటే నీరు కలిగినటువంటి యమునై తురైవనై యమునా నది యొక్క ఒడ్డున వర్తించేటువంటి వాడు అని అర్థము. ఆయర్ కులతినిల్ తోన్రుం గొల్ల కులంలో పుట్టినటువంటి గొప్ప పరాక్రమం కలవాడు, ప్రకాశవంతుడు, ప్రకాశ తేజస్సులు కలవాడు, గొప్ప పరాక్రమం కలవాడు అని చెప్తున్నారు. కులత్తినిల్ తోన్రుం మణి విలక్కై. విలక్కు అంటే ఏంటి? దీపము అని చెప్పుకున్నాం కదా. దీపంలాగా గొప్ప ప్రకాశం కలవాడు ఎవరు? స్వామి కన్నపిరాన్. గొప్ప లీలా విశేషం కలవాడు, అలాగే ఉత్తర మధురకు రాజైనటువంటి వాడు, అలాగే పరిశుద్ధమైన లోతైన నీరు కలిగినటువంటి ఆ యమునా నది యొక్క ఒడ్డున ఉన్నటువంటి ఆ మధురలో వర్తించేటువంటి వాడు, నివసించేటువంటి వాడు, ఉన్నటువంటి వాడు, కొలువు తీరినటువంటి వాడు అని కూడా చెప్పుకోవచ్చు మనం. అలాగే గొల్ల కులంలో పుట్టినటువంటి దీపంలాగా ప్రకాశించేటువంటి వాడు, అలాగే గొప్ప పరాక్రమం కలవాడు అని చెప్తున్నారు. అలాగే తాయై తల్లి యొక్క, తాయై అంటే తల్లి యొక్క అర్థము, అమ్మ యొక్క. కుడల్ విళక్ శయత్ తామోదరనై తల్లి యొక్క కడుపునప్పుడు నుండి దీపం వంటి వాడు, అంటే దేవకీ దేవి గర్భంలో అవతరించినటువంటి కన్నపిర ఎటువంటి వాడట? గొప్ప పరాక్రమం కలవాడు, దీపంలాగా వెలిగిపోయేటువంటి వాడు. ఎటువంటి ఎవరైనా దామోదరనై, దామోదర నామం కలిగినటువంటి వాడు. అంటే ఇక్కడ దామోదర నామ వైభవం చెప్తున్నారు ఈ పాసురంలో. యశోదమ్మ చేత రోలు కట్టబడ్డాడు, గొప్ప వాత్సల్య గుణం కలవాడు, భక్త సులభుడు, దామోదరుడు అంటున్నారు. అలాగే తూయోమాయ్ వందునాం తూమలర్తూ వితజుదు పరిశుద్ధమైన మనస్సులు కలవాడు, పరిశుద్ధమైన పవిత్రమైన పుష్పాల్ని ఆయనకు సమర్పించి తూయోమాయ్ వందునాం అంటే పరిశుద్ధమైన మనస్సుతో అని అర్థం. మనస్సుతో అంటే ఇంకా అయిపోలేదు అక్కడికి, ఇంకా కంటిన్యూషన్ ఉంది. పరిశుద్ధమైన మనస్సుతో తూమలర్ తూవి తోజుదు, తూమలర్ తూవి పవిత్రమైన పుష్పాలని ఆయనకు సమర్పించి అంటే పవిత్రమైన మనస్సుతో త్రికరణ శుద్ధిగా మంచి పుష్పాలని పరమాత్మకు సమర్పించి తోజుదు, తోజుదు అంటే అంజలి చేసి అంటే నమస్కారం చేసి శరణాగతి చేసి
வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா நோராராயணி ஸ்துதிஞ்சி అంటే పరిశుద్ధమైన మనస్సుతో పరమాత్మను ధ్యానిస్తూ పవిత్రమైన పుష్పాలని పరమాత్మ యొక్క పాదాల చెంత సమర్పించి అంజలి చేసి నోరారా ఆయన్ని కీర్తించి మనత్తినాల్ చిందిక్క మనసారా ఆయన్ని చింతిక్క అనే పదాన్ని మనం కొద్దిగా అన్వయం చేసుకుంటూ చిందిక్క అంటే చింతన చేసి అని అర్థము. చిందిక్క ఓయెప్పి జయ్యం పుగు తరువా నింద్రనవం. అలా చేస్తే అంటే మన త్రికరణ శుద్ధితో మంచి మనస్సుతో ఎవరైతే పవిత్రమైన పుష్పాలని పరమాత్మ దగ్గర సమర్పించి నీవే నాకు దిక్కు, నీవు తప్ప మరొక దిక్కు నాకు లేదు అన్న దృఢత్యవసాయం కలిగి శరణాగతి చేసి ఎవరైతే అంజలి చేస్తారో అప్పుడేమవుతుందట, పోయి పిజుబుం పుగు తరువా నింద్రనవం. అంటే పరమాత్మే మనకు సర్వస్వము అనే జ్ఞానము కలగక ముందు చేసినటువంటి పాపాలు, పూర్వ పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగించబడతాయి. నిప్పులో వేసిన దూది పింజల వల్ల పాపాలన్నీ కూడా భస్మమైపోతాయి. అలాగే పరమాత్మను ఆశ్రయించిన తర్వాత చేసినటువంటి పాపాలని మనం అవి కూడా పరమాత్మ లెక్కించడు. అంటే పరమాత్మను ఆశ్రయించడానికి మునుపు చేసిన పాపాలని, అలాగే పరమాత్మను ఆశ్రయించిన తర్వాత చేసినటువంటి జ్ఞానం కలిగిన తర్వాత చేసే పాపాలని పరమాత్మ నిప్పులో వేసే దూది పింజల వలె భస్మం చేస్తాడు. తేయినిల్ తోషాగుం చెప్పు అన్ని కూడా తొలగిస్తాడు. నిప్పులో వేసిన దూది పింజల వలె మన పాపాలన్నీ కూడా భస్మం అయిపోతాయి అని చెప్తున్నారు. చెప్పేలో రెంబావా అని చెప్తూ ఉన్నాము అంటుంది. అంటే ఒక గోపికను నిద్రలేపుతూ పరమాత్మ యొక్క విశేషం చెప్తూ ఉంది. గొప్ప లీలా విశేషం కలవాడు, గొల్ల కులంలో పుట్టినటువంటి దీపం వంటి వాడు, యశోదమ్మ కడుపులో గొప్ప పరాక్రమం కలవాడు, యశోదమ్మ కడుపులో దేవకీదేవి కడుపులో అవతరించినటువంటి గొప్ప ప్రకాశం కలవాడు. అలాగే భాగవతులందరూ కూడా స్థిర నివాసంగా ఏర్పరచుకొని ఉన్నటువంటి ఆ ఉత్తర మధురకు రాజైనటువంటి వాడు, అటువంటి గొప్ప పరాక్రమం ప్రకాశము కలిగినటువంటి వాడు. ఆయన్ని ఎవరైతే త్రికరణ శుద్ధిగా స్మరిస్తారో వారి పాపాలన్నీ కూడా తొలగించబడతాయి అంటూ ఆండడం వారు మనకు ఈ పాసరాన్ని అనుగ్రహించారు. మరొకసారి పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం. మాయనే మన్నవడు మధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులతినిల్ తోన్రుం మణి విలక్కై తాయై కుడలు విలక్కం చేత దామోదరనై తోయో మాయ వందు నాం తూ మలర్తు విదజుదు వాయినాలు పాడి మనతినా చింతిక్కా పోయే పూజయుంపుగు తరువా నిన్ను నవం తేయినిల్ తూషాగుం చెప్పేలో రెంపావాయ్ ఆండాళ్ తిరువడిగడే శరణం. తప్పులు చెప్పి ఉన్నట్ల సరిదిద్దు రుబజేయవలసిందిగా పితృకు సహనీయంగా మనవి చేసుకుంటూ వచ్చే వీడియోలో ఆరవ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం. అలాగే ఆ పాసరం యొక్క అర్థాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.